ఇప్పుడు చెప్పబోయే కొంతమంది హీరోలు మొదట్లో హీరోలుగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత మన టాప్ హీరోల స్టార్డమ్, నటన ముందు, ఇమేజ్ ముందు వీరు నిలవలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోవడమో లేక పూర్తిగా ఫేడ్అవుట్ అవ్వడమో జరిగింది. మన టాప్ హీరోల స్టార్డమ్కు బలైన హీరోలు ఎవరి వల్ల ఎవరి కెరీర్కి ఎంత నష్టం జరిగిందో ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ముందుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ అవ్వకముందు కొంతమంది హీరోలు ఒక వెలుగు వెలిగారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు స్టార్స్గా ఎదిగారో మిగతా హీరోల అందరి ప్రాబల్యం తగ్గడం స్టార్ట్ అయింది. వారిలో ముఖ్యంగా కత్తి కాంతారావు. జానపద హీరోలుగా కత్తి కాంతారావుగా ఎంతో ప్రసిద్ధుడైన ఆయన మంచి స్టార్టమ్ను చవిచూశారు. అయితే అదే టైంలో ఎన్టీఆర్ కూడా జానపద చిత్రాల్లో తిరుగులేని స్టార్ అవడంతో కాంతారావుకి అవకాశాలు తగ్గిపోయాయి. అలానే పౌరాణిక చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన హీరో హరినాథ్. దేవుడి గెటప్స్కి కరెక్ట్గా సరిపోయే అద్భుతమైన రూపం ఆయన సొంతం. అయితే కృష్ణుడు, రాముడు వంటి గెటప్స్ ఎన్టీఆర్ వేయడం మొదలుపెట్టాక హరినాథ్ సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. ఇక జగ్గయ్య, చలం లాంటి వాళ్ళు మొదట్లో హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాలు ఎప్పుడైతే టాప్ హీరోగా మారారో, జగ్గయ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ హీరోగా తన స్థానం మారాల్సి వచ్చింది. ఇక చలంకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాల్లో, ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాల్లో పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో మిగతా ఏ హీరోలు కూడా వారికి పోటీ ఇవ్వలేకపోయారు. కొంతమంది విలన్స్గా, మరికొంతమంది ఆర్టిస్టులుగా, మరికొంతమంది సెకండ్ హీరోలుగా మిగిలిపోగా ఇంకొంతమంది అసలు పూర్తిగా కనుమరుగైపోయారు. ఇక తర్వాత జనరేషన్లో కృష్ణ, శోభన్ బాబులు టాప్ హీరోలుగా వెలిగారు. కృష్ణ మాస్ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుని దూసుకుపోతున్న తరుణంలో శోభన్ బాబు క్లాస్ అండ్ ఫ్యామిలీ హీరోగా ప్రసిద్ధి పొందారు. వీరి స్టార్డమ్ దెబ్బకు ఆ జనరేషన్లో ఎవ్వరూ హీరోలుగా ఎదగలేకపోయారు. ఒక్క కృష్ణంరాజు మాత్రమే వీరి తర్వాత స్థానాన్ని ఆక్రమించుకోగలిగారు. అప్పటికే హీరోగా నోము లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న రామకృష్ణ, కృష్ణ శోభన్ బాబుల స్టార్డమ్ల ముందు కొద్ది కాలం మాత్రమే రాణించగలిగారు. రంగనాథ్, విజయ్ చందర్ లాంటి వాళ్ళు కూడా హీరోలుగా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడిపోయారు. ఇక నరసింహరాజు అయితే జానపద హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఒక టైంలో తన సినిమాలకు చాలా డిమాండ్ ఉండేది. గంధర్వ కన్య, జగన్ మోహిని సినిమాలు సూపర్ హిట్ అయి తన డిమాండ్ను అమాంతం పెంచేశాయి. కానీ లిమిటెడ్ జోనర్ అవ్వడం, మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు రాజ్యమేలడం, కృష్ణ, శోభన్ బాబు వాటిల్లో తిరుగులేని స్టార్స్ అవ్వడంతో కొద్ది కాలం మాత్రమే హీరోగా రాణించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మెల్లమెల్లగా ఫేడ్అవుట్ అయిపోయారు. ఆ తర్వాత చంద్రమోహన్. ఆల్మోస్ట్ స్టార్ హీరో రేంజ్కి వచ్చిన చంద్రమోహన్ తర్వాత హీరోగానే చాలా సినిమాలు చేశారు. అయితే కృష్ణ, శోభన్ల స్టార్డమ్ను తట్టుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయారు. ఇటువంటి పరిస్థితే మురళీమోహన్కు కూడా ఎదురైంది. తను ముందే మేల్కొని సెకండ్ హీరోగా వేషాలు వేయడం ప్రారంభించారు. ఇలా కృష్ణ, శోభన్ బాబుల సూపర్ స్టార్డమ్ ముందు మిగతా హీరోలు నిలవలేకపోయారు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి శకం ప్రారంభమైంది. అసలు సిసల మాస్ హీరోయిజం, పవర్ఫుల్ స్టార్డమ్ చిరంజీవి చవిచూశారు. తన హీరోగా ఖైదీ సినిమాతో క్లిక్ అయినప్పటి నుండి అప్పటి వరకు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న అందరి స్టార్ ఇమేజ్ అంతా తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా దాదాపు నెంబర్ 1 హీరో రేంజ్ లో ఉన్న సుమన్ కి గట్టి దెబ్బే తగిలింది. మాస్ హీరోగా క్రేజ్ ఉన్న సుమన్, అప్పటికి మంచి మాస్ క్రేజ్ ఉన్న హీరోస్ సుమన్, భానుచందర్, అప్పటి ఆడియన్స్ వీరి సినిమాల కోసం ఎగబడి చూసేవారు. కృష్ణ, శోభన్ బాబుల తర్వాత వీరిదే హవా. అయితే చిరంజీవి కొత్త కొత్త డాన్సులు, ఫైట్లు, మేనరిజం స్టైల్కి మాస్ జనాలు ఫిదా అయిపోయారు. అంతా చిరంజీవి ఫ్యాన్స్గా మారిపోయారు. దాంతో భానుచందర్ స్టార్డమ్ పూర్తిగా తగ్గిపోయి సెకండ్ హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిగిలిపోయారు. సుమన్ మాత్రం కొన్ని సంవత్సరాలు నిలదొక్కున్న ఆ తర్వాత హీరోల వారసుల హవా స్టార్ట్ అవడంతో మెల్లమెల్లగా తన స్టార్డమ్ కోల్పోయారు. దానికి తోడు అప్పట్లో తన మీద వచ్చిన ఆరోపణలు కూడా ఒక కారణం. ఆ తర్వాత శరత్ బాబు కూడా కొంతకాలం హీరోగా రాణించిన మెగాస్టార్ ఇమేజ్ ముందు సరితూగక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఆ తర్వాత కృష్ణ వారసుడిగా సంచలనంతో ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు, సామ్రాట్, బజారా రౌడీ, కృష్ణగారి అబ్బాయి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
కానీ ఆ పక్కనే ఎన్టీఆర్ వారసుడిగా స్టార్ హీరోగా ఎదిగిన బాలకృష్ణకు రమేష్ బాబుకు పోటీ ఉండేది. ఆ పోటీ ముందు రమేష్ బాబు నిలబడలేకపోయారు. చిరంజీవి బాలకృష్ణ హవాకి రమేష్ బాబు కొన్నాళ్లకు తెరమరుగైపోయారు. నరేష్, సురేష్, హరేష్ ఈ త్రయం 1990లో స్టార్ హీరోలుగా చలామణి అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ వీరి సినిమాలకు సపోర్ట్. ముఖ్యంగా హరీష్ అయితే లవర్ బాయ్ ఇమేజ్తో ఒక వెలుగు వెలిగాడు. కానీ శివ సినిమా తర్వాత యూత్ ఐకాన్గా మారిపోయిన నాగార్జున ఇమేజ్ వాళ్ళ స్టార్డమ్ని పూర్తిగా మార్చేసింది. అప్పటికే వెంకటేష్ కూడా స్టార్ హీరోగా ఎదగడం ఈ హీరోల ఎదుగుదలకు శాపంగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నలుగురు హీరోలు తెలుగు సినిమాకు నాలుగు పిల్లర్స్గా మారడంతో ఇక ఏ హీరో కూడా కొన్నేళ్ళు స్టార్ స్టేటస్ని సంపాదించుకోలేకపోయారు. వీరి స్టార్డమ్కి తలగిన మరో హీరో వినోద్ కుమార్. ఆరడుగుల ఆజానబావుడిగా, రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా 2-3 సంవత్సరాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ హీరో ఆ తర్వాత అరకొర సినిమాల్లో కనిపిస్తూ తెనమరుగైపోయారు. కొన్ని సంవత్సరాల పాటు వేరే స్టార్ హీరోస్ లేకుండా కేవలం టాప్ 4 హీరోస్గా ఎలుతున్న కాలంలో వీళ్ళ మధ్యలో స్టార్ అయిన హీరో శ్రీకాంత్ పెళ్లి సందడి మూవీతో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుని చిన్న చిరంజీవిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ సంవత్సరానికి 7-8 సినిమాల్లో హీరోగా చేసేవాడు. అదే టైంలో గులాబీ, బొంబాయి ప్రీడుతో స్టార్డమ్ను కొట్టిన మరో హీరో జేడీ చక్రవర్తి. యూత్లో జేడీకి బాగా ఫాలోయింగ్ ఉండేది. ప్రేమదేశం సినిమాతో ఆల్మోస్ట్ యూత్ ఐకాన్ రేంజ్కి వెళ్లిన హీరో అబ్బాస్. పెళ్లి, స్నేహితులు సినిమాలతో స్టార్ రేంజ్కు చేరుకున్న ఇంకో హీరో నవీన్. వీరి నలుగురిని సెకండ్ గ్రేడ్ హీరోస్గా టాప్ 4 హీరోస్ అని అనవచ్చు. యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ వీరి స్ట్రెంగ్త్. అయితే వీరందరికీ పడిన ఒకే ఒక్క దెబ్బ పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలతో యూత్ ఐకాన్గా ఆల్మోస్ట్ 1 హీరోగా ముద్రపడిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ చాలామంది హీరోల కెరీర్కి అడ్డంకిగా మారింది. యూత్ అంతా పవన్ వైపు షిఫ్ట్ అయ్యారు. మహేష్ ఎంట్రీ వీరికింకా మైనస్ అయింది. పవన్, మహేష్ త్వయం సూపర్ స్టార్స్గా చలామణి అవడంతో అప్పటిదాకా కాస్తో కూస్తూ స్టార్స్గా ముద్రపడ్డ వాళ్ళు క్రమంగా వెనక్కు తగ్గడం మొదలుపెట్టారు. మనం ఇదివరకు చెప్పుకున్న నలుగురు హీరోలు ఈ కోవకే చెందుతారు. ఈ కోవలోకే హీరో వేణు కూడా చెందుతారు. 2-3 సంవత్సరాలు ఒక రేంజ్కు వెళ్లిన తన కెరియర్ ఆ తర్వాత పూర్తిగా తగ్గడం మొదలైంది. పవన్, మహేష్కు తోడు ఎంటర్ అయిన మరో స్టార్ సంచలనం యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాస్ హీరోగా భారీ ఇమేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని గ్రాబ్ చేసిన పవన్, మహేష్ ఈ ముగ్గురు దెబ్బకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులకు తప్ప వేరెవ్వరికీ స్టార్ హీరో అయ్యే ఛాన్స్ లేదు. రవితేజ ఒక్కరే దీనికి మినహాయింపు. 4 సంవత్సరాల పాటు స్టార్ స్టేటస్ అనుభవించిన తరుణ్, ఉదయ్ కిరణ్లకు కూడా ఈ ముగ్గురు స్టార్ పవర్ దెబ్బ తప్పలేదు. పెద్ద హీరోలు అవుతారనుకున్న ఈ ఇద్దరు హీరోలు రాను రాను అవకాశాలు తగ్గిపోయి పూర్తిగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు. ఇక శివాజీ, ఆదిత్య ఓం, వరుణ్ సందేశ్, నారా రోహిత్ లాంటి హీరోలు కూడా మొదట్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నా మన స్టార్ హీరోల క్రేజ్ ముందు వారికి కాంపిటీషన్ ఇవ్వలేక చేతులెత్తేశారు. మరి చూసారు కదా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.